हेलो एवरीवन, वेलकम बैक टू आवर चैनल। నా పేరు పవన్, మీరు చూస్తున్నారు పవన్ ఛానల్. చాలా డేస్ తర్వాత మళ్ళీ వీడియో అన్నమాట, ఎందుకంటే షార్ట్స్ ఎక్కువ పెడుతున్నాను కదా అండ్ వీడియోస్ కానీ పెట్టాలి ఆల్టర్నేట్గా అని చెప్పేసి నేను వీడియో షూట్ చేస్తున్నాను. అండ్ ఇవాళ వీడియో లాస్ట్ టూ వీడియోస్ ఏంటి అంటే ఎస్ఎస్సి బోర్డ్ జర్నీ అండ్ మై లీడర్షిప్ ఇన్ టెన్ అప్ టు టెన్త్ గ్రేడ్ అని చెప్పేసి టూ వీడియోస్ పెట్టాను. మంచి రీచ్ ఇచ్చారు అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. అండ్ ఈ వీడియో కానీ మంచి అలాగే రీచ్ ఇస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో ఏంటి అంటే అప్ టు మై టెన్త్ గ్రేడ్ నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏమేమి రాశాను అండ్ హౌ వాజ్ మై జర్నీ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, హౌ మెనీ డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐ హావ్ రిటన్ అని చెప్పేది ఈ వీడియోలో నేను చూపిస్తాను అనమాట. అండ్ ముందుగా చూసుకుంటే ఇవన్నీ నేను ఫోర్త్ క్లాస్ నుంచి నేను రాసిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనమాట. ఇవి బుక్లెట్స్ అండ్ క్వశ్చన్ పేపర్స్ అండ్ అన్ని కలెక్ట్ చేసుకున్నాను నేను. అండ్ సర్టిఫికేట్స్ కానీ కానీ చెప్పచ్చు, ఇవన్నీ సర్టిఫికేట్స్ ఆల్ ఓవర్ సర్టిఫికేట్స్ అనమాట. ఇవి ఇదండి, నేను వన్ బై వన్ మీకు అయితే చూపించి సైడ్ పెడతాను అనమాట. ఇది సుమో ఎడ్యుకేషన్ వాళ్ళు ఇచ్చిన మెరిట్ సర్టిఫికేట్ అనమాట మనకి. ఇది సెవెంత్ క్లాస్లో నాకు ఇచ్చారు ఇది అనమాట. అండ్ ఇది మ్యాథమెటిక్స్ సిమో అండ్ ఇది కానీ సెవెంత్ క్లాస్లోనే నాకు వచ్చింది అనమాట. అండ్ ఇది కానీ సెవెంత్ క్లాస్లోనే స్క్రీనింగ్ టెస్ట్ అనమాట. ఇది అంటే ఇది ఫస్ట్ లెవెల్, ఇది సెకండ్ లెవెల్, ఆల్ ఇండియా ర్యాంక్ 206 అనమాట. టూ లెవెల్స్ ఉంటాయి ఒక్కొక్క ఎగ్జామ్కి. ఇది యంగ్ జీనియస్ మ్యాథ్స్ అకాడమీలో ఇది ఫిఫ్త్ క్లాస్లో నాకు ఇచ్చారనమాట. అబాకస్లో ఫస్ట్ సెకండ్ ప్లేస్ వచ్చాను అండ్ ఇది అబాకస్ ఐకాన్ స్కూల్ లెవెల్లో సెకండ్ ప్లేస్ వచ్చాను అండ్ ఇది క్విజ్ ప్రోగ్రామ్లో సెకండ్ వచ్చాను. అండ్ ఇది ఎడ్యుఫెస్ట్ అంటే మనకి మాకు స్కూల్లో యూజువల్గా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారనమాట, వాటిల్లో ఫస్ట్ ప్లేస్ వచ్చానమాట. 2018 అంటే సెవెంత్ క్లాస్ ఆర్ సిక్స్త్ క్లాస్ అనుకుంటే, ఎగ్జాక్ట్గా గుర్తులేదు నాకు కానీ. అండ్ ఇది వచ్చేసి 86 మార్క్స్ వచ్చాయన్నమాట నాకు. ఇది యూసీఓ అనమాట, యూనిఫైడ్ సైబర్ ఒలింపియాడ్ టెస్ట్ అనమాట. మనకి మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్, కంప్యూటర్, ఇంగ్లీష్ మీద ఉంటుంది ఈ ఎగ్జామ్ అనేది. మా స్కూల్ వాళ్ళు అప్లై చేస్తే మనం ఇంత మనీ అని పే చేసి మనం లెవెల్స్ వైజ్ మనం ప్రిపేర్ అయ్యి మనకి కోచింగ్ స్కూల్లోనే ఇస్తారనమాట. సో దాట్ అది. అండ్ సర్టిఫికేట్ ఆఫ్ అప్రిషియేషన్ ఇది కానీ యూసీఓదే. 165 ర్యాంక్ ఓవర్ అట్ నేషనల్ లెవెల్ వైడ్గా నాకు 165 ర్యాంక్ వచ్చింది దీంట్లో. అండ్ ఇది వచ్చేసి ఎన్ఎస్ఓ అనమాట, సైన్స్ గురించి. ఇది ఫస్ట్ లెవెల్ కాంపిటీషన్ అనమాట. ఇది ఐఎంఓ మ్యాథ్స్ గురించి ఫస్ట్ లెవెల్ కాంపిటీషన్లో విన్ అయిన దానికి. అండ్ ఇది ద అసోసియేషన్ మ్యాథమెటిక్స్ టీచర్ ఆఫ్ ఇండియా 15th నేషనల్ మ్యాథమెటిక్స్ ట్రాన్స్ఫర్ కాంటెస్ట్. 19th ర్యాంక్ ఆల్ ఓవర్ ఇండియా వచ్చింది. 19th ర్యాంక్ అంటే ఇట్స్ నాట్ ఇంపాసిబుల్ అనమాట. మ్యాథ్స్ ఇది అయితే నేను ఫ్రమ్ ఫిఫ్త్ క్లాస్ నుంచి ఉంటుంది. ఫిఫ్త్ క్లాస్ నుంచి అయితే నాకు ఇది వచ్చింది సెవెంత్లో వచ్చింది. అండ్ ఫిఫ్త్ సిక్స్త్ సెకండ్ లెవెల్కి వెళ్ళాను కానీ విన్ అవ్వలేకపోయాను. కానీ సెవెంత్ క్లాస్లో 19th ర్యాంక్ వచ్చింది. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ మై టీచర్స్ అండ్ ఆ టీచర్స్ ప్రిపరేషన్ వల్లే నాకు వచ్చింది అనమాట. అండ్ సో దీనికి ఒక 500 రూపీస్ మనకి మనీ కానీ ఇచ్చారు, అప్రిషియేషన్ ఆఫ్ మనీ అని చెప్పేసి 500 రూపీస్ కానీ ఇచ్చారు. అండ్ ఇది చాలా, ఈ ఎగ్జామ్ అంటే నాకు చాలా ఇష్టము. అండ్ ఇది ఫస్ట్ లెవెల్కి సబ్ జూనియర్స్లో ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ వెళ్తాం కదా దానికి, ఇది సెకండ్ లెవెల్లో మనకి ఆల్ ఇస్తారు. అందుకే సర్టిఫికేట్ వేరియేషన్ ఉంది చూడండి మీరు. అండ్ ఇది కానీ అది అనమాట, ఫస్ట్ లెవెల్లో ప్రైమరీ లెవెల్ అనమాట. 3 లెవెల్స్ ఉంటాయి. ఇది ప్రైమరీ లెవెల్ అంటే నేను ఫిఫ్త్లో రాసింది అనమాట. ఇది ఫిఫ్త్లో నేను రాసింది. హాల్ టికెట్ అండ్ సర్టిఫికేట్ ఇచ్చారు విత్ ప్రింటెడ్ అంటే 3 సర్టిఫికేషన్ వేరియేషన్ చూడండి. ఇది రన్నింగ్ రేస్లో నేను గేమ్స్లో కానీ ఫస్ట్ ఉంటాను కాబట్టి రన్నింగ్ రేస్లో నాకు వచ్చిన సెకండ్ ప్రైజ్ వచ్చింది. దీంట్లో ఈ సర్టిఫికేట్ ఇచ్చారు మా స్కూల్ వాళ్ళు. అండ్ ఇది కానీ సిసో ఫైనల్ టెస్ట్. అండ్ ఇది హాల్ టికెట్స్ అన్నీ నేను ఇలా పెట్టుకున్నాను ఎందుకంటే మనకి ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతాయని చెప్పేసి. అండ్ ఇది వచ్చేసి ఎన్ఎస్టీఎస్సీ ఎగ్జామ్ అనమాట, నేషనల్ లెవెల్ సైన్స్ టాలెంట్ సర్చ్ ఎగ్జామినేషన్. దీంట్లో 84 మార్క్స్ వచ్చాయి నాకు. స్ట్రేట్ ర్యాంక్ వచ్చేసి 479 వచ్చింది. ఇది ఇలా అనమాట. అండ్ యుఐయుఓ అనమాట, ఇంగ్లీష్ గురించి, ఇంగ్లీష్ ఎగ్జామ్ అనమాట ఇది.
జోన్ ర్యాంక్ వచ్చేసి 199, ఆల్ ఓవర్ ఇండియా ర్యాంక్ 335 వచ్చిందనమాట. అంటే ఇవి రిపీట్ అయ్యి ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. ఎందుకంటే నేను ఫ్రమ్ 4th to 8th రాశాను కదా, 9th 10th అంత కండక్ట్ చేయలేదు. కండక్ట్ చేసిన డ్యూ టు కోవిడ్ సిచ్యువేషన్స్ నేను రాయలేదన్నమాట. ఇది యూసీఓ ఫ్రమ్ క్లాస్ 4 అనమాట. క్లాస్ 4లో యూసీఓ క్లాస్ 5 అనమాట, 48 marks. అంటే ఇక్కడికి ఇక్కడికి మనకి ఇయర్కి ఇయర్కి రాస్తూ ఉంటాం కాబట్టి మనకి తెలుస్తుంది అనమాట. ఇక్కడ 78, ఇక్కడ మనకి లెవెల్ అనేది డిఫరెంట్ అయిపోద్ది. 4th లో ఈజీగా వచ్చింది, 5th లో కొంచెం కష్టంగా వస్తుంది అనమాట. అందుకే మార్క్స్ వేరియేషన్ ఉంటుంది. అండ్ ద క్వశ్చన్ పేపర్ ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఎస్ఎస్సి బోర్డ్ అండ్ సిబిఎస్ఈ బోర్డ్ అండ్ ఐసిఎస్ఈ బోర్డ్. చాలా డిఫరెంట్గా ఇస్తారు మన క్వశ్చన్ పేపర్ అనేది. చూడండి, ఈ విధంగా మన క్వశ్చన్ పేపర్స్ అయితే ఇస్తారు. ఇవి ఏంటి అని చెప్పాను కదా, అసోసియేషన్ మ్యాథమెటిక్ టీచర్ ఆఫ్ ఇండియా, జూనియర్ సబ్ జూనియర్ సీనియర్ ఇలా చాలా ఎగ్జామ్స్ ఉంటాయన్నమాట మనకి. దండి ఇవన్నీ మనకి స్కూల్లో పెడతారు ఇవన్నీ. అండ్ లెవెల్స్ పెరిగే కొద్ది ఇలా కలర్స్ మార్చి మనకి వాళ్ళు ఇస్తారు. అండ్ ఇవి ఐఎంఓ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్, ఏంటీఏ ఎగ్జామ్ క్లాస్ లెవెల్ సెకండ్ లెవెల్ క్వశ్చన్ పేపర్, అండ్ ఐఎంఓ క్లాస్ ఎయిట్ సెకండ్ ఎన్ఎస్ఓ క్లాస్ ఎయిట్. ఇది 5th and 6th లో ఉన్నప్పుడు ఏంటి ఇలా చాలా ఎగ్జామ్స్ అయితే రాశాను. అండ్ ఇది 6th క్లాస్లో ఐఎంఓ. అండ్ మనకి ఇలాగా మన ఓవరాల్ బట్టి కానీ మనకి ఎంత పర్సంటేజ్ వచ్చింది, మెంటల్ ఎబిలిటీలో మనం ఏ విధంగా ఉన్నాం, రీజనింగ్లో ఏ విధంగా ఉన్నామని గ్రాఫ్ అండ్ ఎనాలిటిక్స్ అనేది మనకి ఈజీగా ఇక్కడ వీళ్ళు ఇస్తారనమాట. అండ్ ఇవి వచ్చేసి కొన్ని క్వశ్చన్ పేపర్స్ అనమాట. ఇవి హాల్ టికెట్స్ అండ్ అలాంగ్ విత్ క్వశ్చన్ పేపర్ నేను ఇలా పిన్ చేసుకున్నాను. అన్నీ మనకి ఇవి పెట్టుకుంటే కొంచెం మెమరీగా ఉంటుంది అని చెప్పేసి నేను ఇవన్నీ సేవ్ చేశాను అనమాట. నేను చేసిన రఫ్ ఎగ్జామ్స్ రఫ్ పేపర్స్ కానీ నేను ఇక్కడ దీంట్లో పెట్టుకున్నాను. ఐ మీన్ ఏంటి అయితే చాలా డిఫరెంట్ ప్యాటర్న్ వస్తుంది మనకి. ఇదండి ఇవంతా హాల్ టికెట్స్ అనమాట. మనకి ఇవి హాల్ టికెట్స్ తీసుకుంటే అందులో మన స్కూల్లో కండక్ట్ చేయరు, మనకి వేరే వేరే స్కూల్స్కి వెళ్ళి మనం ఎగ్జామ్స్ రాయాలన్నమాట. ఇదండి ఇవి హాల్ టికెట్స్ లేదా మనకి ఎలా చేయాలన్నమాట. ఇది ఎన్ఎస్ఓ ఆఫ్ క్లాస్ 8 అనమాట. మనకి ఖచ్చితంగా అయితే ఇవి సర్టిఫికేట్స్ అనేది ఇస్తారనమాట. ఇవి బుక్స్ లాగా కానీ ఇస్తారు. ఇది సైబర్ ఇంగ్లీష్ క్లాస్ 4 చూసారా, ఇది క్వశ్చన్ పేపర్స్. ఇవన్నీ సెకండ్ లెవెల్కి వెళ్ళే కొన్ని మనకి బుక్లెట్ అయితే ఇస్తారు. ఈ విధంగా బుక్లెట్లో మనము రాసి వాళ్ళకి 60 మినిట్స్లో ఇవ్వాలన్నమాట. చూడండి, ఇవన్నీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ అనమాట, మనం చదువుకునేదానికి వాళ్ళు ఇస్తారనమాట. అండ్ ఇవి ముందుగా మన ప్రిపరేషన్స్కి మనం మనీ పే చేస్తాం వాళ్ళు ఇస్తారు. అండ్ ఇవి వచ్చేసి క్వశ్చన్ పేపర్స్ అనమాట. క్వశ్చన్ పేపర్స్కి మనం స్టడీ బుక్స్కి ఏదో కొంచెం 10% సేమ్ ఇస్తారండి. చాలా వరకు డిఫరెంట్ క్వశ్చన్స్ ఇస్తారు, అంటే దాన్ని బేసుకొని న్యూమరికల్ చేంజెస్ అయితే ఇస్తారు మనకి. ఇదండి ఇదైతే మనకి టాపిక్ వైజ్ ఎనాలిటిక్స్ అనమాట. వీటిలో మనకి ఇంకా చాలా బెస్ట్గా కానీ ఇస్తారు ఒలింపిక్ పవర్. అండ్ ఇలా అయితే నేను అన్నీ సేవ్ చేసుకున్నాను అనమాట. అండ్ దిస్ ఇస్ మై ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆఫ్ క్లాస్ 7. అండ్ ఇది మనకి ఏంటీఏకి ఇలాగ ఒక క్వశ్చన్ పేపర్. ఇవన్నీ ఓన్లీ క్వశ్చన్సే ఉంటాయి, అంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనమాట. ఈ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి చూసారా, ఈ విధంగా ఉంటాయి. సొల్యూషన్స్ కానీ ఉంటాయి. మనకి టోటల్ 15 క్వశ్చన్స్ ఉంటాయి. అవుట్ ఆఫ్ 15 క్వశ్చన్స్ మనము 7 or 8 క్వశ్చన్స్ రాయాలి అనుకుంటాను. దిస్ ఇస్ మై జర్నీ ఇన్ ఓవరాల్ మై 10th గ్రేడ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడం వల్ల చాలా బాగా యూజ్ అయితే ఉంటుంది. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. అసలు ఎందుకు రాస్తారు అంటే మనకి ఫ్యూచర్లో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వల్ల మనకి యూజ్ అయితే ఉంటుంది. జాబ్ పర్పస్ కానీ వాటికి సర్టిఫికేట్స్ కావాలని చెప్పేసి కానీ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ సర్టిఫికేట్స్ కానీ పెడితే కొంచెం మార్క్స్ అనేది ఇంక్రీజ్ చేస్తారు. అండ్ మార్క్స్ కోట సర్టిఫికేట్స్ కోట కింద కానీ మనకి జాబ్ పర్పస్ ఈజీగా వస్తుంది. అండ్ ఇవి రాసిన దానివల్ల మనకి మై బ్రెయిన్ అనేది బాగా వర్క్ చేస్తుంది. అండ్ ఎలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ ఎలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ మనం అటెంప్ట్ చేస్తున్నాం అనేది మనకు తెలుస్తుంది కాబట్టి. సో దట్ వీ ఆల్ షుడ్ రైట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అండ్ మీరు వీడియో చూస్తుంటే ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండ్
వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో మీకు షేర్ చేయండి. ఆల్మోస్ట్ ఆల్ అన్ని షేర్ చేశాను అనుకుంటున్నాను. ఇవి మీరు ఆన్లైన్ నెట్ సెంటర్స్లో కానీ వెళ్ళి పలానా ఎగ్జామ్ అని చెప్తే మీకు అక్కడ పే చేసుకొని వాళ్ళు మనీ అయితే మీకు కట్టించుకొని సర్టిఫికేట్ హాల్ టికెట్ అయితే ఇస్తారు. దాన్ని రాసిన తర్వాత కానీ మనకి అక్కడే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట మన మార్క్స్ మెమో అండ్ ఎవ్రీథింగ్. అండ్ దిస్ ఈస్ ఫర్ టుడే. నేను అంత క్లారిటీగా ఇచ్చాను అనుకున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.